నియోజకవర్గం 55వ వార్డు పరిధి తాటిచెట్లపాలెం దరిశ్రీ సాక్షి మహాగణపతి ముఖద్వారం నుండి ప్రచారం నిర్వహించారు. హోరా అడుగడుగున జన నీరాజునాలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గడప గడపకి ప్రచారం నిర్వహించారు. వీధుల్లో మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి మీకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడుగుతూ ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని మీ సమస్య ఏదైనా నా సమస్యగా భావిస్తానని అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తాను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరారు. కార్యక్రమంలో జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎంఎల్ పట్నాయక్ వార్డు ఎన్నికల పరిశీలకులు కాగితాక రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి గణపతి సందర్శించి ఆల గణేష్ గారి ఆల నరసింహరావు గారి వీధిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేవీఎం శశికళ నేను 55వ వార్డు ఈరోజు తాటిచెట్లపాలెంలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించి గడప గడపకి వెళ్ళి ప్రచార కార్యక్రమం చేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా చక్కగా స్పందిస్తూ రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి వేసి అత్యంత మెజార్టీ ఇస్తామని ప్రజలందరూ కూడా హామీ ఇస్తా ఉన్నారు. ఈ ప్రచారంలో భాగంగా రాబోయే జీవీఎంసీ ఎలక్షన్ల తర్వాత మేము కూడా వార్డులో వారికి అందుబాటులో ఉండి వారికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ పారిశుద్ధ్యం మరియు ఏ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా త్వరితగతినే అవన్నీ కూడా నెరవేరుస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో మా ముఖ్య నాయకులందరూ మధ్యలో ఈరోజు ప్రచారం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని హామీ ఇస్తున్నారు.